ఉంటే కనులకు కూడా మనసుంటే పగలే వెన్నెల అవుతుంది జగమే ఊయల అవుతుంది. వా వా వా, బాగుంది పాటకు, బాగుంది. బిఎన్ రెడ్డి గారు సామాన్యుడు కాదు, సముద్ర గంభీరుడు ఆయన. కాగితం ఇవ్వు నారాయణ రెడ్డి గారు ఇచ్చారు. ఆ కాగితం తీసుకుని పెన్ను కూడా ఇవ్వు, పెన్ను తీసుకుని ఈ మొత్తం నాలుగు వాక్యాల్లో కొన్ని వాక్యాల కింద అండర్లైన్ చేశాడట. కదిలే ఊహ, పగలే వెన్నెల, జగమే ఊయల, ఈ మూడింటికి చేసి మిగతా అంతా తీసేసి ఏమైనా చేస్తావా పల్లవి అంటే, అయ్యో ఎంతసేపు, అయ్యో మీరు మీరు చెప్పిన దాంట్లోనే పల్లవి ఉందన్నాడు నాన్నడు గారు. ఎలాగూ అనగానే, పగలే వెన్నెల, జగమే ఊయల, కదిలే ఊహకు కన్నులుంటే. చాలా బాగుంది నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు అది పల్లం అయిపోయింది, అయితే ఇవ్వండి అని తీసుకొని, పగలే వెన్నెల, జగమే ఊయల, కదిలే ఊహలకి కన్నులుంటే అన్నట. బిఎన్ రెడ్డి గారు కన్నులుంటే అనే మాటని ఇంకొంచెం సస్టైన్ చేయండి, ఇంకొంచెం ఆలాపన చేయండి అనగానే, కన్నులుంటే త్రిమూర్తి సమ్మేళనం, కవి బ్రహ్మ, విష్ణువు సంగీత దర్శకుడు, శివుడు డైరెక్టర్ కాదు ప్రేక్షకుడు. శివైక్యం చెందుతుంది పాట, బ్రహ్మ కవి బ్రహ్మ నుండి బయలుదేరిన పాట విష్ణువు అనే సంగీత దర్శకుని యొక్క పల్లకి ఎక్కి శివుడనే ప్రేక్షక గుండెల్లో శివైక్యం కావడమే మన యొక్క పాట ప్రయాణం తమ్మి. నాకు అనేకమైన పాటలు రాస్తున్నాడు ఆయన, కానీ నాకు బాగా ఇష్టమైన పాట గులేబ కావాలలోనే. ఏ పాట అందరు అనుకుంటారు నన్ను దోచుకుంటామంటే, అది కాదు. జనకమాడు జవరాని చిలిపిగ చూసేవెందుకు, ఇక్కడ గాయని గాయకులు ఉన్నారో వెళ్ళిపోయారు, వాళ్ళు భయపడిపోతారు నేను పాట పాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు పాడుతున్నాడా బాబు మనం ఇక్కడే ఉన్నాము అని అనుకుంటారు. నేను తాళం ఎప్పుడు మా ఇంటికాడ నా డ్రాయర్కే వేసి వస్తాను, తాళాలు ఏం తెచ్చుకోను నేను. జనకమాడు జవరాని చినిపిగా చూసేందుకు, తడిసి తడియని కుంగున ఒడలు దాచుకున్నందుకు. అత్యద్భుతమైనటువంటి యుగం. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పాలి, అందులో సంప్రదాయం ఉండాలి కానీ ఇక్కడ అసభ్యత ఉండొద్దు అనేటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ఉన్న రైటర్లు ఎలా రాస్తారో మీకు తెలుసు, నేను అది చెప్పను. అందులో నేను కూడా ఉన్నాను, నేనేం పెద్ద ఓ పుడింగింగ్ కాదు. కానీ ఆయన ఎలా రాశాడు చూడండి. ఒక అమ్మాయి పైట వేసుకునేటువంటి 12 ఏళ్ల ప్రాయంలోకి వచ్చింది, కానీ గౌను వేసుకుని పక్కింటికి వెళ్ళింది పెరుగు కోసం. అక్కడ ఒక ముసలమ్మ ఉంది, అక్కడ ఆమె సంప్రదాయాన్ని సరిచేసింది ఎలాగా, నారాయణ రెడ్డి గారి కలంలోంచి సరిచేసింది. ఏమంటాడు అక్కడ, పెరుగు కోసమని నేను పొరుగు ఇంటికి వెళితేను మూలనున్న ముసలమ్మ ముసిముసిగా నవ్వింది, ఒళ్ళంతా తడిమి చూసి. ముసలమ్మ పోయింది అమ్మాయి, ఎక్కడ తడిమి రావడం మనకెక్కడ ఇబ్బంది లేదు, సభ్యతకు ఎక్కడ ఇబ్బంది లే, ఒళ్ళంతా తడిమి చూసి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక్కడ వేస్తాడు ఒక పిడుగు లాంటి నుడుగు, పరికిణి కాదే పిల్ల పట్టు చీర కట్టమంది, దట్ ఇస్ నారాయణ.